బేతాళ కథలు రెండవ భాగము మొదటి కథ విక్రమార్కుడు భూతముల నోడించి వెంటనే చెట్టునెక్కి బేతాళ శవాన్ని భుజంపై వేసుకొని సన్యాసి ఆశ్రమానికి బయలుదేరాడు శవాకారంలో ఉన్న బేతాళుడు మహారాజు సాహసానికి ఎంతో మురిసిపోయాడు మహారాజా మనం ఆమడ దూరం వెళ్ళాలి నీకు శ్రమ లేకుండా ఒక కథ చెబుతాను ఆలకించి నా సందేహాన్ని నివారించు నీకు తెలియకపోతే సమాధానం ఇవ్వనక్కరలేదు కానీ తెలిసి సమాధానం ఇయ్యకపోతే నీ తలపగిలి నూరు చెక్కలవుతుంది ఇది సత్యం అని ఈ విధంగా కథ ప్రారంభించాడు సదానందుని కథ పూర్వం చంద్రకూటమును నగరమును వీరవర్మాను మహారాజు పాలించుచుండెను అతని భార్య మణిమాల వారు ఒకనాడు వివాహం చూచుటకు బంధువుల నగరం వెళ్ళిరి వివాహపు ముచ్చటలు అన్నీ ముగిసినవి తిరిగి వీరవర్మ మణిమాల తమ నగరంకు బయలుదేరిది వారు బయలుదేరిన శకటం అర్ధరాత్రమునకు ఒక అడవి మధ్య భాగమునకు వచ్చినది ఆ అడవి దాటినచో వారి నగరం వచ్చును కానీ ఆ కటిక చీకటిలో బయలుదేరుటకు వారు శంకించి ఆ రాత్రి అక్కడ గడిపి వేకువజామునే నగరం చేరుటకు నిశ్చయించుకున్నారు ఒక పెద్ద మరివృక్షం కింద వ్రతమాపినారు శకట చోదకుడు అంటే సారథి కొంచెం దూరంలో పడుకొన్నాడు దంపతులిద్దరూ ఆ చెట్టు క్రిందనే పవళించినారు ఆ దంపతులు నివసించిన మర్రి వృక్షంపై ఒక రాక్షసుడు నివసించి ఉండెను వాడు రాజదంపతులు అక్కడ పవళించుట చూచి సహించలేకపోయాడు ఓరి నా నివాసం క్రింద భార్యతో సల్లాపాలు ఆడుతున్నావా మూర్ఖ చూడు మీ ఇద్దరినే ఇప్పుడే హిమాలయానికి పంపిస్తానని మీదికి రాబోయాడు రాజదంపలు భయపడుచు తెలియక మేమీ వృక్షము క్రింద పరున్నాము ఉదయమే లేచి వెళ్ళిపోగలము అని ప్రార్థించారు రాక్షసుడు ఇలా అన్నాడు తెలిసినా తెలియకపోయినా నా నివాసాన్ని అపవిత్రము చేశారు ఇందుకు మీరు నాకు నరబలి ఇవ్వాలి అది ఎనిమిదేండ్లు నిండిన బాలుని బలి ఇవ్వాలి అట్లా చేస్తామని మీరు వాగ్దానము చేస్తే మిమ్ము విడిచిపెడతా లేదా ఇప్పుడే మిమ్ము హతమారుస్తా అని హుంకరించాడు రాజదంపతులు వాగ్దానం చేశారు రాక్షసుడు శాంతించాడు రాజదంపతులు వేకువజామునే లేచి బయలుదేరి తమ నగరాన్ని చేరుకున్నారు రాజు తలచిన దెబ్బలకు కొరత అన్నట్లు ఒక పేద బ్రాహ్మణికి బంగారం ఒక గ్రామం ఆశ చూపి వారి కుమారుని పదేండ్ల వారిని సంపాదించారు ఆ మరునాడే రాజదంపతులు బాలునితో రాక్షసుడు ఉన్న చెట్టు వద్దకు వచ్చారు ఆ బ్రాహ్మణుని కుమారుని పేరు సదానందుడు ఆఖరు కోరిక ఏమిటని రాజు ఆ బాలుని ప్రశ్నించాడు ఆ బాలుడు మాట్లాడక ఆకాశం వైపు చూస్తూ పకపకా నవ్వనారంభించాడు ఆ నవ్వుతో రాక్షసుని మనసు మారిపోయింది బలి అవసరం లేదు మీరు హాయిగా వెళ్ళండి అని వెళ్ళిపోయాడు మహారాజా విన్నావు కాకత ఆ బాలుడు ఎందుకు నవ్వెనో చెప్పగలవా అని బేతాళుడు ప్రశ్నించెను విక్రమార్కుడు ఆలోచించి బుద్భుతప్రాయమైన శరీరంపై వీరందరకు ఎంత మమకారం ఏనాటికైనా వీరు కూడా చచ్చేవారే కదా అని వారి తెలివి లేమికి భగవంతుని తలుచుకొని నవ్వినాడు ఆ బాలుడు అన్నాడు మౌనభంగం కావడంతో బేతాళుడు ఎగిరి తన వృక్షానికి చేరుకొన్నాడు బేతాళుడు తన నుండి తప్పించుకొని మరలా చెట్టుకు అతుక్కొని పోయినందుకు విక్రమార్కుడు విసుగు కొనలేదు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి బేతాళుని బంధించినాడు భుజముపై వేసుకొని ఆశ్రమానికి బయలుదేరినాడు విక్రమార్కుడు కథ సమాప్తం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ